తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేటి తరం హీరోలలో విపరీతమైన మ్యాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ముందు వరుసలు ఉంటారు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నూనెవు మీసాలు కూడా రాని వయసులో ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. అలాంటి ఎన్టీఆర్ హీరోలు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు మరియు ఫ్లాప్లతో కూడా సంబంధం లేకుండా తన క్రేజ్ని మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. అయితే అతి తక్కువ మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అని లేటెస్ట్గా త్రిబులర్ సినిమాతో ఆయన క్రేజ్ బౌండరీలు దాటిన ఫ్యాన్ వరల్డ్ స్థాయి ఇమేజ్ తెచ్చిపెట్టిన విషయం మనకు తెలిసింది. కుమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్ కనబరిచిన అద్భుతమైన నటన ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాడని మనకు విషయం తెలిసిందే. అయితే త్రిబులా సినిమా తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభమిస్తాడు అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ చిత్రం కనీసం పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు. 6 నెలల నుండి ఈ సినిమా వచ్చే నెల విడుదల ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నెలలు అయితే గడుస్తున్నాయి, కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ మరో వార్త ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మీద ఆసక్తి తగ్గిందని ఒప్పుకున్న ఈ 2 సినిమాలు పూర్తి చేసి మిగిలిన జీవితాన్ని సంపూర్ణంగా రాజకీయాలకు అంకితం చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాలకు వస్తే తన అభిమానులు పట్టరాని ఆనందంతో ఉన్నట్టుగా సమాచారం. అయితే తాజాగా లేటెస్ట్ వార్త ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ తన దాదా ఎన్టీ రామారావు పేరు మీద బ్లడ్ బ్యాంక్ స్థాపించినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ గెస్ట్ గా మన సీఎం జగన్ ఆంధ్ర యంగ్ డైనమిక్ జగన్ ని ఓపెనింగ్ పిలిచినట్టుగా సమాచారం.